నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫని అన్నారు పెద్దలు. శిశువుల్ని ఓరడించే సంగీతం పశువుల్ని సైతం ఆకట్టుకోగలదంటారు. అందుకే సంగీతం వినిపించి గోవుల చేత ఎక్కువ పాల ఉత్పత్తి సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక పాములు సంగీతానికి ఆడుతుంటాయనే నమ్మకం ఉంది. అంతటి మహత్తు ఉన్న సంగీతం ఆరోగ్యానికి అండగా ఉండలేదా? ఉంటుందనే అంటున్నారు నిపుణులు. దీర్ఘకాలంగా వేధిస్తున్న అనేక రోగాలకు మ్యూజిక్ థెరపీ పరిష్కారం చూపిస్తుందంటున్నారు. అసలు మ్యూజిక్ థెరపీ శరీరానికి ఎలా సాంత్వన చేకూరుస్తుంది, ఏ ఏ రోగాలను తగ్గిస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రకృతి నుంచి శరీరం బలమందుకునేది జ్ఞానేంద్రియాల ద్వారానే. నోటి ద్వారా తీసుకునే ఆహారం ద్వారా మనకు శక్తి వస్తుంది. అలాగే చెవుల ద్వారా విన్న మాటల ద్వారానే మనిషి తాను మాట్లాడటం నేర్చుకుంటాడు. మానసిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం చూసే మంచి దృశ్యం మూడ్ని మారుస్తుంది. అలాగే చెవులకు మంచి శబ్దాలు వినిపించడం వల్ల కూడా ఆరోగ్యం బాగుపడుతుందని నిరూపించబడింది. మంచి శ్రావ్యమైన సంగీతం వింటే మనసుకు స్వాంతన కలుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మ్యూజిక్ వలన అంతకు మించిన ప్రయోజనం ఉంటుందని పరిశోధనల్లో నిరూపితమయ్యింది. సంగీతం మెదడును ప్రభావితం చేయడం ద్వారా అనేక రోగాలు అదుపులో ఉంటాయని తేలింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ థెరపీకి ఆదరణ పెరిగింది. అందులోనూ భారతీయ సంగీతానికి మ్యూజిక్ థెరపీలో మరింత మంచి పేరుంది. రాక్, పాప్, బ్యాండ్ సంగీతాల కంటే భారతీయ సంగీతం ద్వారా మనిషి ఆరోగ్యాన్ని బాగుచేసే అవకాశాలు ఎక్కువ. మ్యూజిక్ అంటే సంగీతం. సంగీతంలో రకరకాల బాణీలుంటాయి, రకరకాల స్టైల్స్ ఉంటాయి. మోడర్న్ సంగీతం, వెస్ట్రన్ సంగీతం, క్లాసికల్, ఇలాంటి రకరకాల మ్యూజిక్స్ ఉంటాయి అన్నమాట. మ్యూజిక్ థెరపీ అంటే ఏంటంటే సంగీతాన్ని సాధనంగా వాడుకొని మనకున్న రకరకాల రుగ్మతలను కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్ని కానివ్వండి, లేదంటే చిన్నపిల్లల్లో ఉన్న కొన్ని టైప్స్ ఆఫ్ అటెన్షన్ డెఫిసిట్స్ కానివ్వండి, లేదంటే ఆటిస్టిక్ చిల్డ్రన్ కానివ్వండి, వీళ్ళందరినీ ఆ ఇల్నెసెస్ నుంచి కానివ్వండి, లేదంటే డిజార్డర్స్ నుంచి బయటకు తీసుకురావడం, అంటే సంగీతమే సాధనంగా వాడుకుంటూ బయటకు తీసుకురావడాన్ని మనం మ్యూజిక్ థెరపీ అంటాం. మ్యూజిక్ థెరపీ వల్ల ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఎలాంటివంటే, ఇప్పుడు మనం ఆటిస్టిక్ చిల్డ్రన్ తీసుకున్నాం అనుకోండి, చాలా హైపర్గా ఉంటారు వాళ్ళు. అలాంటి పిల్లలకి మ్యూజిక్ వినిపించడం వల్ల మెల్లిగా వాళ్ళలో ఉన్న యాక్టివిటీ మెల్లిగా కామ్ డౌన్ అవుతుంది. అంటే వాళ్ళు కామ్గా ఉండడానికి ట్రై చేస్తారనమాట. ఇంకా కొంతమందికి, చాలామందికి డెమెన్షియా అంటాం, అంటే ఏంటంటే మతిమరపు వ్యాధి అంటాం. ఈ మతిమరపు వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా కొన్ని రకాలైన పాత మ్యూజిక్స్ వినిపిస్తే వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో జరిగినవన్నీ గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని రీసెర్చ్ చెప్తోంది. అలాగే కొన్ని రకాల మ్యూజిక్ విన్నప్పుడు ఏమవుతుందంటే మ్యూజిక్ డైరెక్ట్గా మన ఎమోషన్స్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అంటే మనకున్న భావాల మీద ఎక్కువగా ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని రకాల పాటలు విన్నప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటాం, కొన్ని రకాల పాటలు విన్నప్పుడు కొంచెం డల్గా అయిపోతుంటాం, కొన్ని రకాల పాటలు వింటే ఉద్వేగానికి గురి అవుతుంటాం. అంటే ఏంటంటే ఆ పాటలో ఉన్న అర్థం వల్ల కానివ్వండి, లేదంటే దానికున్న టోన్ వల్ల కానివ్వండి, మన యొక్క ఆలోచన సరళి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క భావాలు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ అంటారు. ఈ కాలంలో చాలా రెగ్యులర్గా వింటున్నాం, పిల్లల్లో చాలా వరకు అటెన్షన్ డెఫిసిట్, ఒక చోట కూర్చోరు, పరిగెడుతూనే ఉంటారు, క్లాస్లో కూర్చోరు, సరిగ్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేయరు. అలాంటి వాళ్ళకు కూడా మ్యూజిక్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయనేది రీసెర్చ్ వల్ల తెలుస్తుంది. సంగీత వైద్యంతో అందరికీ కనిపించే ఫలితం జ్ఞాపక శక్తి. చాలామంది మతిమరుపునో రోగంగా భావించరు. ఒత్తిడి, నిర్లక్ష్యం వలన కొంత మతిమరుపు అందరిలోనూ సాధారణమే. మ్యూజిక్ థెరపిస్టులు సూచించిన విధంగా సంగీతం సమయానుకూలంగా ఓ క్రమ పద్ధతిలో వినడం ద్వారా మతిమరుపు వ్యాధుల నుంచి బయటపడవచ్చు. విద్యార్థుల్లో కొంతమంది చురుకుగా ఉండడానికి కారణం వారు సంగీతాన్ని ఇష్టపడటమే. రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు సంగీతం మంచి మెడిసిన్. ఒంటరితనం, ఆత్మన్యూనతతో ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి వారికి మ్యూజిక్ థెరపీ ద్వారా స్వాంతన చేకూరుతుంది. ముఖ్యంగా బీపీ ఉన్నవారిలో సంగీతంతో స్పష్టమైన మార్పులు గమనించవచ్చు. శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. మ్యూజిక్ ఫస్ట్ ఏంటంటే కామ్ డౌన్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగపడుతుందండి. అంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాం. ఏ జాబ్ అయినా కానివ్వండి, ఐటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ ఒత్తిడి అంతా తగ్గాలంటే
మ్యూజిక్ని వినడం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. మ్యూజిక్ వినడం కన్నా కూడా నేర్చుకోవడం, అంటే ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి లేదంటే ఓకల్ మ్యూజిక్ కానీ, నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే విపరీతంగా స్ట్రెస్ హార్మోన్స్ రెడ్యూస్ అయిపోయి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం మొదలు పెడతాయి. అలా పెద్దవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు పాడలేము లేదంటే ఇప్పుడు పాటలు నేర్చుకోలేము అని ఎవరైనా అనుకుంటుంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవచ్చు, అంటే పియానో కావచ్చు లేదంటే వయలిన్ కావచ్చు గిటార్ కావచ్చు. ఇలాంటివి నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక హాబీ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మనకున్న ఒత్తిళ్ళన్నీ తగ్గి చాలా ప్రశాంతంగా ఉంటాం. మ్యూజిక్ ఖచ్చితంగా మన స్పీచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టినప్పుడు ముందు రిసెప్టివ్ ఉంటుంది, అంటే ఏదైనా సరే వింటారు, తర్వాత మాట్లాడడానికి ట్రై చేస్తారు. చాలాసార్లు మనం గమనించాం పిల్లలు ఎవరైతే ఏబిసిడిని పాటలాగా నేర్చుకుంటారో వాళ్ళు త్వరగా నేర్చుకోగలరు, అదే ఒక్కొక్క అక్షరాన్ని నేర్పించిన వాళ్ళకి కొంచెం లేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఈ స్పీచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని యాక్టివేట్ చేయగలుగుతుందో అది త్వరితగతన చేయాలంటే ఓన్లీ మ్యూజిక్ మాత్రమే హెల్ప్ చేస్తుంది. అంటే పాటలు బాగా విన్న పిల్లలు కానివ్వండి లేదంటే ఇన్స్ట్రుమెంట్స్ విన్న పిల్లలు కానివ్వండి తొందరగా మాట్లాడడము, మాటల్లో క్లారిటీ ఉండడము, రకరకాల వర్డ్స్ ప్రొనౌన్స్ చేయడము ఇవన్నీ చాలా చక్కగా నేర్చుకుంటారు. కాబట్టి మాటలు కొంచెం డిలే అయినా లేకపోతే మాటలు కొంచెం సరిగా రాకపోయినా వీలున్నంత వరకు వాళ్ళకి మ్యూజిక్ వినిపించడం చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా వాళ్ళకి మ్యూజిక్కి ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి చక్కగా మాటలు నేర్చుకోవడం కానివ్వండి, ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవడం కానివ్వండి చక్కగా చేస్తారు. మ్యూజిక్ థెరపీకి పుట్టినిల్లు భారతదేశమే. అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు లెబనాన్, ఆఫ్రికా కంట్రీస్లోనూ మ్యూజికల్ థెరపీ వినియోగంలో ఉంది. అయితే భారతదేశ సంగీత చికిత్సకు మరింత మంచి పేరుంది. పాశ్చాత్య సంగీతంలో హోరు శబ్దాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాది కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో హోరు కంటే శ్రావ్యతకే ప్రాధాన్యత. దీంతో భారతీయ సంగీత వాయిద్యాలు అనేక రోగాలను తగ్గించే పనిముట్లుగా ఉపయోగపడుతున్నాయి. ఇక రోజువారీ జీవితంలో ఉండే ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి మనంతట మనమే సంగీతాన్ని వైద్యంగా మలచుకోవచ్చు. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో జాగింగ్ చేస్తున్నప్పుడు చాలామంది సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు. అది కూడా మంచి చేస్తుంది. వినసొంపైన గాత్రం, మంద్రస్వరంలో వినిపించే వాయిద్య సంగీతం మనసును ఆహ్లాదపరుస్తాయి. కొంతమంది ఆధ్యాత్మిక సంగీతాన్ని, మరికొందరు సినీ గీతాలను ఇష్టపడతారు. కాబట్టి అభిరుచిని బట్టి సంగీతాన్ని వినవచ్చు. సంగీతంతో రాళ్లను కరిగించవచ్చని మన పూర్వీకులు నిరూపించారు. మరి రాళ్లను కరిగించిన సంగీతం రోగాలను మాత్రం నివారించలేదా? ఉండాల్సిందల్లా కాస్త నమ్మకం, కావాల్సిందల్లా సరైన గురువు.